సొలొమోను గారి ద్వారా కట్టబడిన ప్రపంచవ్యాప్త ఏకైక మందిరం యెరూషలేము దేవాలయము. సొలొమోను గారి ద్వారా దావీదు గారు ఇచ్చిన వజ్ర వైడూర్య పంచలోహ బంగారు వెండి ఇత్తడి రాగి కంచు దేవదారు మ్రానులతో కట్టబడిన ఆ మందిరము యొక్క వాల్యూ విలువ ప్రపంచంలో ఇప్పటికీ ఏ మందిరము అంత విలువైనదిగా కట్టబడలేదు, కట్టలేరు కూడా. అనేక మణుగుల మణుగుల బంగారము ఎంతో పొదిగి ఉన్నది. దేవునికి కట్టేటువంటి మందిరము చాలా విలువగానే కట్టాలి అని సొలొమోను గారు కట్టిన తర్వాత యాజకులు ఒక పద్ధతి ప్రకారంగా అడుగు అందులో పెట్టినప్పుడు ఆకాశం నుండి దేవుని మహిమ అందులోనికి వచ్చింది. అగ్ని అందులోనికి మందిరంలోనికి వచ్చింది. ఇది పాత నిబంధన కాలంలో మొదటి యెరూషలేము మందిరంలోనికి వచ్చిన ఆ మహిమ, ఆ అగ్ని కృత నిబంధన కాలమైనటువంటి మనము దేనితో పోల్చుకోవాలి అంటే, ఈ కాలంలో మరి మాకు రేకుల షెడ్డు మందిరమే కదా ఉన్నది, అంత విలువగా మేము కట్టించుకోలేకపోతే దేవుడు రాడా అందులోనికి. మేము పేదవాళ్ళము, తాటాకులతో కట్టుకున్నాం కదా, తడికలతో కట్టుకున్నాం కదా, దేవుడు రాడా అంటే, ఆనాడు కనబడే అక్షరార్థమైన మందిరము వాల్యూగా కట్టబడింది, అంత విలువగా ఈనాడు రేకులతో తాటాకులతో లేకుంటే స్లాబులతో అంతకంతకు మెరుగులు పెట్టబడిన టెంపుల్స్ లాగా కట్టాలని దేవుని ఉద్దేశం కాదు, కానీ అందులో ఉండే వాళ్ళను మందిరముగా పోల్చారు. ఆనాటి విలువైన మందిరము ఈనాడు విశ్వాసులు అంత విలువగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, దేవుని ఆలయము, మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరుగరా, దేవుని ఆత్మ మీలో ఉన్నాడని మీరు ఎరుగరా, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము మందిరము అనగా 10 మంది కూడుకునే ఆ ప్రజల్ని మందిరము అంటారు, సంఘమును మందిరము అంటారు. తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలలో, నేను ఆలస్యము చేసిన ఎడల జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో ఆ సంగతులు నేను మీకు నేర్పిస్తాను అన్నాడు. దేవుని మందిరము అనగా చెప్పండి, ఏమని రాయబడిందండి అక్కడ, దగ్గరగా చదువుతారా? దేవుని మందిరము అనగా 3వ అధ్యాయం 16వ వచనం, మొదటి పత్రిక తిమోతి గారికి రాసిన, చెప్పండి, జీవము గల దేవుని సంఘము, దేవుని మందిరము అనగా, అంతేనమ్మా మొత్తం చదవండి అమ్మా, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. ఆగండి, దేవుని మందిరం అంటే అర్థం ఏమిటి? జీవము గల దేవుని సంఘం. మందిరం అంటే ఏమిటి? మనం కట్టుకున్నది అని కాదండి, ఒకప్పుడు మనం కట్టుకున్నది యెరూషలేము మందిరం. ఇప్పుడు మందిరము అనగా ప్రజలే మందిరం, అయితే దేవుని సంఘమే మందిరం. ఈ సంఘములో ఏమి రావాలంటే, సంఘములోకి 2 రావాలి. 1, దేవుని మహిమ రావాలి. 2, సంఘంలోకి ఏమి రావాలి? అగ్ని రావాలి.
సొలొమోను గారు ప్రతిష్ఠించిన మందిరంలోనికి దేవుని మహిమ మందిరము నిండా నిండెను. మందిరము నిండా దేవుని మహిమ నిండింది. అగ్ని ప్రభావము లోపట ఉండినందువలన యాజకులు వెళ్ళలేకపోయారు. ఈనాడు సంఘములో ఈ రెండు చేత నిండి ఉండాలి ప్రతి ఒక్కరూ. మహిమతో నిండి ఉండాలి అందరూ. హల్లెలూయా చెప్పండి. అగ్నితో నింపబడి ఉండాలి. హల్లెలూయా చెప్పండి. అగ్ని అంటే ఏమిటి? మహిమ అంటే ఏమిటి? మహిమ అంటే ఏమిటి? అగ్ని అంటే ఏమిటి? కళ్ళు మూసుకొని గట్టిగా సపట్లు కొట్టి పక్కటి వాళ్ళ దవ్వలు పగలు కొట్టి ఎగిరి ఆత్మ వచ్చేసిన అగ్ని దిగి వచ్చిందని చెమట్లు కక్కేటువంటిది అగ్ని కాదు. నీ ఉక్రోషాలతో గడగడలాడే ఎగిరి ఎగిరి దూకేది అగ్ని. అగ్ని వచ్చింది అనుకుంటారు, అది కాదు ఇక్కడ చెప్పిన అగ్ని. మహిమ అంటే ఏమిటి? నిర్వచనాలు చర్చి సంఘాల్లోనికి విశ్వాసుల్లోకి బైబిల్ ఇంకా రాలేదు. నా విచారం ఏమిటి అంటే, నేను ఇందాక ఒక మాట పలికాను ప్రారంభంలో, మనం యేసు క్రీస్తు వారిని నమ్ముకున్నాం కానీ యేసు క్రీస్తు వారు ఎవరో మనకింకా తెలియదు. మనకెందుకు తెలియదండి? మరియమ్మ గారి గర్భంలో పుట్టి పెరిగాడు, అద్భుతాలు స్వస్థతలు చేసి సిలువలో బలి అయ్యి వెళ్ళిపోయాడు కానీ మాకెందుకు తెలియదంటే, మీకు తెలిసిందా? కొంచెమే. మనం తెలుసుకోవలసిన యేసుక్రీస్తు వారు సపరేట్గా ఉన్నారు. ఆయనను సంపూర్ణంగా తెలుసుకోవాలి అని కొలసీ పత్రికలో చెప్తున్నారు. క్రీస్తును గూర్చి సంపూర్ణముగా గ్రహించాలి. అనగా ఇంతకు మహిమ అంటే ఏమిటో చెప్తానన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:2-3 వచనములలో మహిమ అనగా యేసుక్రీస్తు వారు. మహిమ అంటే ఏమిటండి? ఆయన దేవుని యొక్క, చదువుతున్నారా? ఆయన దేవుని యొక్క, దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని మహిమ యొక్క తేజస్సు మందిరము నిండా నిండింది. సొలొమోను గారు ప్రతిష్ఠ చేసిన మందిరములో తేజస్సు నిండా నిండింది. తేజస్సు అనగా దేవుని యొక్క తేజస్సు అనే చోట పుట్నోట్లో మీకు ప్రతిబింబము. చప్పట్ల కొట్టు తల్లి. దేవుని ప్రతిబింబము ఎవరు? యోహాను సువార్త 14:1-2 నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్లే నేను తండ్రి ఏకమై ఉన్నాము. 10:7 యోహాను సువార్త, నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్లే పిలుపు, ఇంకా నన్ను తండ్రిని చూపువా అని నన్నెందుకు అడుగుతున్నావు? నేను తండ్రి యొక్క ప్రతిబింబమును రూపమును. తేజస్సు అనగా యేసు క్రీస్తు వారు సంఘం నిండా నిండాలి. అమ్మా, ప్రతి ఒక్కరి హృదయము నిండా యేసుక్రీస్తు వారు నిండాలి. సోదరుడా, నీ నిండా యేసుక్రీస్తు వారు నిండాలి. గుండె నిండా యేసు ఉంటే అని ఒక పాట పాడతారు. పాట పెదాలతో పాడేవేమో కానీ నిజంగా నీ నిండా యేసు ఉన్నాడా? అసలు యేసు ఉండడం అంటే ఏమిటి? యేసు అంటే ఎవరు? యేసు అంటే తల చేతులు కాళ్ళు కలిగిన ఆ ఫిజికల్ బాడీ కాదు. యేసు అంటే అర్థం ఏమిటంటే, యోహాను సువార్త 17:17 నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 1:1 ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలముగా కలిగాను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు.
పద్దెనిమిదవ వచనంలో అలాగే పద్నాలుగవ వచనంలో ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఉన్నాడు. పద్దెనిమిదవ వచనంలో ఎవడను ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచిన అద్వితీయ కుమారుడే అనే చోట పుట్టినట్లు ఏముంది ఒకసారి చూడమ్మా, జనితైక కుమారుడు అద్వితీయ దేవుడే. అసలు క్రైస్తవులకు బైబిల్ అర్థం కాలేదు, బైబిల్ కాలేజీలకి బైబిల్ అర్థం కాలేదు. నేనేనాటికైనా ప్రపంచానికి తలగా ఉండి చెప్పాల్సిందే. ఎంత పెద్ద మాట నేను మాట్లాడానో అంత తేలిగ్గా నేను మాట్లాడలేదు. 40 సంవత్సరాలు రీసెర్చ్లో ఉండి మాట్లాడుతున్నా. నా వయసు చాలా చిన్నది. 12వ సంవత్సరంలో దేవుడు నన్ను పిలిస్తే నేను సేవకు వచ్చా. 12వ సంవత్సరంలో రక్షణ తీసుకున్నా. ఇప్పుడు 40 సంవత్సరాలు బైబిల్ పరిశోధన. నేను క్రైస్తవుడుగా కా ఉండల, బైబిల్ పట్టుకున్న క్రిస్టియన్ని కాను నేను. పరిశోధన చేసే పరిశోధకుణ్ణి, రోషము కలిగిన సేవకుణ్ణి. ఆదాము గారు నాకు ఒక బిరుదు ఇచ్చాడు ఈ మీటింగ్లో. అది ఏమిటి అంటే నా పేరు కింద ముఖ్య ప్రసంగికులు రోషము గల దైవజనులు. అది నాకే క్రొత్తగా ఉంది. నేనెప్పుడు ఇలా వేయమని చెప్పలేదు. తనకు ఆత్మచేత ప్రత్యక్షత కలిగి పెట్టింది అది. నేను ఎంత రోషము కలిగిన సేవకుణ్ణో తను గత 12 సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నాడు. సత్యాన్వేషణ కొరకే మీటింగ్లు పెడతాడు. సత్యాన్వేషణ సభలే మేము పెట్టేది. ఈరోజుకి నేను కనీసం 15 సంవత్సరాల నుంచి ఓపెన్ డిబేట్ చేద్దాం రమ్మంటే ఈ భూమి మీద ఒక్క సేవకుడు నా దగ్గరికి రాలేదు. నన్ను రమ్మంటే చెప్పండి, నేను వస్తానంటే ఒక్కళ్ళు నన్ను రమ్మనట్టు లేదు. ఆరాధన ఛానల్లో ఇచ్చాము, శుభవార్తలు ఛానల్లో ఇచ్చాము. నాకు ఒక స్థలం ఉండేది, ఇప్పుడు అది 25 లక్షలు. ఆ స్థలం అప్పట్లో అమ్ముకుంటే 2 లక్షలు వచ్చినాయి. ఆ 2 లక్షలు శుభవార్త ఛానళ్ళకి ఇచ్చి ఈ విషయాలు చెప్పా. నేను అసలు అపోస్తలుని ఎందుకయ్యానంటే నాకున్నవన్నీ అమ్మి గురువు విద్య నేర్చుకోవడానికి నా గురువు గారికి మొత్తం ఇచ్చాను. జానడి స్థలం లేకుండా కట్టు బట్టలతో గురువు గారి సేవ 16 ఏళ్ళు చేశా. నాకు గురువు ఉన్నాడు, ఇంకెవరికి గురువులు లేరు. నాకు గురువు ఉన్నాడండి, మిగిలిన సేవకులకి ఎవరికి గురువు లేడు. కాకుంటే గురువు వేరు, వాళ్ళు ఏదైనా చర్చిలో కొంతకాలం వాళ్ళ దగ్గర ఉండేది వేరు. నాకు ఇతరులకు టూ మచ్ డిఫరెంట్ తేడా ఉంది. కుమారుడు అంటే క్రైస్తవులకు ఏం తెలుసు, కుమారుడు అంటే తండ్రి, తండ్రి అంటే యెహోవా, కుమారుడు అంటే యేసయ్య, యేసయ్య అంటే యంగ్ మ్యాను, తండ్రి అంటే ముసలాయన. కాబట్టి ముసలాయన అంటే తండ్రి పెద్ద ఆయన, యేసుప్రభు చిన్న ఆయన. కనుక యేసుప్రభు చిన్న దేవుడు, తండ్రి అంటే పెద్ద దేవుడు. ఇది క్రైస్తవులకు తెలిసింది. నో, అక్కడ చదవండి 18వ వచనంలో ఏముందో. ప్రపంచమంతా చెప్పే బోధ ఇది, నేనొక్కడిని చెప్పే బోధ టూ మచ్ డిఫరెంట్గా ఉంటుంది. వెళ్ళి చూసుకోండి. ఎవడును ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. కుమారుడు అనే చోట పుట్టినట్లు ఏమని రాయబడింది, అద్వితీయ దేవుడే. కుమారుడు అనగా అమ్మా నాన్నకు పుట్టినోడని కాదు, కుమారుడు అనగా దేవుడు. బైబిల్ భాష, మన భాషలో అమ్మా నాన్నకు పుట్టినోడిని కొడుకు అంటారు. బైబిల్లో కుమారుడు అంటే ఇలా పుట్టినోళ్ళు కాదు. ఇప్పుడు యేసు ప్రభు తండ్రి కొడుకు అయితే మరి వాళ్ళ అమ్మ పేరేంటమ్మా, యశుప్రభు అమ్మ పేరేంటి, మరి అమ్మ అంటే యహోదేవుడు భార్య, ఆమె ఎబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2-3 వచనాలలో ఆయన గురించి, యేసయ్య గురించి ఏమని రాయబడిందంటే ఆయన తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను జీవనమునకు అంతమైనను లేని
దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. యేసుక్రీస్తు వారికి తండ్రి లేడండి బాబు. ఏమి నేర్చుకుందా క్రైస్తత్వం? ఏమి తెలీదు. బైబిల్ పట్టుకు తెలియదు. బైబిల్ పేరేంటి చెప్పండి ముందు. బైబిల్కి పేరు తెలుసా క్రిస్టియన్స్కి? నాకు చెప్పండి. మీకు సంవత్సరం టైం ఇస్తున్నా. వరల్డ్లో ఏ పాస్టర్ గారు ఏ బైబిల్ కాలేజ్ అని బైబిల్ పేరు ఏంటో చెప్పమానండి. ఎందుకు పాస్టర్ గారు బైబిల్ పేరు చెప్పేది? బైబిల్ పేరంటే బైబిలే, అదే నీకు తెలిసింది. బైబిల్కి ఇంకా పేరు తెలీదు. నేను చెబుతున్న బైబిల్ పేరు రాసి పెట్టుకోండి, ప్రవచనాత్మక అద్భుతముల సత్య గ్రంథము. దీని పేరు చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్పండి. ఎవరికి తెలుసండి ఈ ప్రపంచంలో? దీనికి పేరు తెలియదు. అదేమంటే బైబిల్ ఏదో అంటారు. బైబిల్ అంటే అర్థం తెలియదు. మళ్ళీ బైబిల్ అంటే ఏంటో తెలుసా? కొంతమంది ప్రవక్తలు రాసిన పుస్తకాలను కలిపి ఒకటగా చేస్తే దాన్ని బైబిల్ అంటారు. వాళ్ళు ప్రవక్తలు అవ్వచ్చు, కవులు అవ్వచ్చు, చరిత్రకారులు అవ్వచ్చు, వాళ్ళు ఎవరన్నా అవ్వచ్చు. చరిత్రకారులు 10 పుస్తకాలు కలిపి ఒకటి చేస్తే దాని పేరు బైబిల్. ఇదే కాదు, కొన్ని పుస్తకాల కలయికను బైబిల్ అంటారనేది తెలుగు నిర్వచనము, గ్రీకులో ఉన్నటువంటి వాస్తవాలు. నేను చరిత్ర చెప్తున్నా. మన బైబిల్కు ఉన్న పేరు ఏమిటో ఎవరికి తెలియదు. నాకెట్లా తెలిసింది? నాతో నిరంతరం దేవుడు మాట్లాడతాడు. ఏదో దర్శనాల్లో కళ్ళలో పిచ్చికప్పులు చెప్పి అదుగదుగదుగదుగు నల్ల చీకటి వచ్చింది, తెల్ల చీకటి వచ్చింది, నేను మాయం చేసింది, ఇదిగో అటు నుంచి రాత్రులు ఇట్ట వచ్చింది, అట్ట పోయింది, ఎట్ట అంటే పిచ్చి దర్శనాలు నేను నమ్మను. పిల్లెళ్ళు వచ్చింది, బల్లెళ్ళు వచ్చింది, ఎలికెళ్ళి కనపడింది, ఎక్కిరిచ్చింది, ఏంటిది? ప్రవక్తల యొక్క దర్శనాలు అలా ఉండవు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘములోనికి తేజస్సు దిగిరాలేదు, మహిమ దిగిరాలేదు. రెండు దిగిరావాలి, అగ్ని దిగిరావాలి. సొలొమోను మందిరంలోనికి వచ్చినట్టు ఈనాటి సంఘములోనికి యేసయ్యే దిగి వద్దామంటే ఎవరు రాని ఇట్లా యేసయ్యనే. ఏసయ్య నువ్వు మాలో ఉన్నావు కానీ అసలు రాబా కానీ అడ్డం పెట్టేస్తున్నారు. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద కానీ ఒక పాట రాస్తాడు. ఎవరు చెప్పారు నీకు నేడు రేపు ఏసయ్య వస్తాడని? ఏసయ్య రావాలంటే నా దగ్గర నేర్చుకోండి. ఇంకా చాలా సంవత్సరాలు పట్టుద్ది. ఎన్ని ప్రవచనాలు నెరవేరాలో ఇంకా అసలు ఏమి నెరవేరాల. కనీసం నాకు తెలిసి కనీసం 60 సంవత్సరాల లోపు ఏసయ్య రాడు. ఏసయ్య రావాలంటే నెరవేరాల్సిన ప్రవచనాలు కొన్ని అధ్యాయాలు చెబుతాను, ఇంటి దగ్గర రాసుకోండి. లేదా నేను రాసిన ప్రకటన గ్రంథ సారాంశాన్ని బుక్ చదువుకోండి. పురుషోత్తం గారంటే ప్రపంచానికి భయం, మీకు తెలియదు. ఏ పాస్టర్ గారు కూడా రక్షణ ఛానల్ ఓపెన్ డిబేట్కి ప్రకటన గ్రంథం ముందు కూర్చున్నామంటే కూర్చున్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోవాలండి వాళ్ళు? నేను కూర్చుంటే విశాఖపట్టణంలో 3 రోజులు కూర్చున్నా. పెద్ద సభ, పరిశోధకులు అందరూ వచ్చారు, పాస్టర్లు అందరూ వచ్చారు. బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏమేం చేశానో యూట్యూబ్లో ఉన్నాయి, చూసుకోండి. రే దేవుని బిడ్డలారా, నన్ను గురించి గొప్ప చెప్పడానికి కాదు కానీ నా యేసయ్యని గురించి ఇంకా సంఘం సరిగ్గా తెలుసుకోవట్లేదని చెప్పడానికి ఈ రాత్రి మందిరం కట్టుకున్నాం, మందిరంలోనికి వెళుతున్నామని సంతోషం ఉంది. కానీ మందిరంలో ఉన్న వాళ్ళల్లో ఎవరున్నారు? మందిరంలో అసలు మందిరం అంటే ఏమిటి? కట్టుకున్నది కాదు మందిరం. అందుకే నేను రాబో కాలంలో ప్రతి చోట బైబిల్ కాలేజీలే కట్టించుకుంటా, మందిరాలు కట్టించుకోను. బైబిల్ కాలేజీలో ప్రతి ఒక్కరిని విద్యార్థులుగా చేసి ప్రపంచవ్యాప్తంలో ఉన్నటువంటి ప్రతి అవకతవకలను సరిచేసి వారికి అసలైన విషయాలు చెప్పేటువంటి శాసనాలు నేర్పించబోతున్నాను. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఒక ఆయన అన్నారు, యేసుక్రీస్తు వారు 2వ రాకడ తొందరలో ఉన్నట. ఎన్నో రాకడ అంటండి? మరి క్రిస్టియన్స్ అందరూ అనేది అదేనా కాదా? యేసుక్రీస్తు వారికి రాబోయేది ఎన్నో రాకడ మీరు చెప్పండి. చెప్పరేంటండి ఎన్నో రాకడండి? పాటలు కూడా రాశారు. అంటే యేసు ప్రభు ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చారట? ఒకసారి వచ్చాడు. ఎప్పుడు? మరియమ్మ గారి గర్భం ద్వారా వచ్చాడు. మళ్ళీ ఈసారి ఎంత గుడ్డి విశ్వాసులుగా ఉన్నారో, అసలు ఎందుకు ఇంత అంధత్వం క్రైస్తత్వానికి తగలబడిందో నాకు అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు వారు మరియమ్మ గారి గర్భంలో రావడం మొదటిసారి కాదు.
అదియే వందవసారి అది నూరు సార్లు పైన వచ్చాడు మరియమ్మ గారి గర్భంలోకి రాకముందు ఈ భూమి మీదకి యేసు ప్రభువారు అవన్నీ బైబిల్లోనే ఉన్నాయి పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తలతో మాట్లాడిన ఆ దేవుడు యేసు క్రీస్తు వారిని గురించి మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం త్వరగా చూడండి 5వ అధ్యాయం 2వ వచనం మీకా బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారిలో నువ్వు ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు చెప్పండి ఆ బెత్లెహేములో పుట్టబోయే బాలుడు ఎవరని ఉందండి పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతా ఉన్నాడు హల్లెలూయా చెప్పండి ఏం కొంతమంది మేత మేతగా ఉన్నారు చెప్పకూడదు అనుకుంటున్నారు చెప్పండి ఒకసారి హల్లెలూయా చెప్పండి ఇంకొద్ది గట్టిగా చెప్పండి ముగించేస్తాను హల్లెలూయా యేసుక్రీస్తు వారు బెత్లెహేములో పుట్టబోతున్నాడు ఆ పుట్టబోయే ఆయన ఎప్పటి నుంచి ఉన్నారట మీరు వాక్యాన్ని నమ్మేవాళ్ళేనా కాదా అసలు నాకు అది డౌటు యేసు ప్రభువుని నమ్మడం వేరు వాక్యాన్ని నమ్మడం వేరు యేసు ప్రభువు నమ్మిన వాళ్ళందరూ వాక్యాన్ని నమ్మరు యేసు ప్రభువు నమ్మిన వాళ్ళందరూ బైబిల్ను ఫాలో అవ్వరు యేసయ్య నమ్మాము అనేదేమో మతం వాక్య ప్రకారంగా మేము జీవించి నమ్ముతామనేదేమో మార్గం మాకు యేసు ప్రభువు నమ్ముకున్న అంతే చాలండి ఇదిగో ఈ పటానికి పూలమాలేసికి దండం పెట్టి ఇంకా నాకు ఇవన్నీ చెప్పబాకండి అయ్యా ఆదివారం బల్లారాధన వద్దు వాక్యం వద్దు అయ్యొద్దు ఈ వద్దు మాకు అగో స్తోత్రం తండ్రి ప్రభువ నేనేం చేస్తున్నా కానీ నువ్వు అట్టాగా చూస్తూ ఉండు తండ్రి కథలు మాకు ఫోటోలోనే ఉండు ప్రభువ అది యేసు ప్రభు నమ్మడం కానీ వాక్యాన్ని నమ్మడం ఇందాక తిమోతికి రాసిన పత్రిక 3:16 ఏమని రాయబడి ఉందండి ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆ సంఘము ఏమిటి సత్యమునకు స్తంభం ఈనాడు ఈ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ క్రిస్టియన్స్ అని పిలువబడటం సంతోషం కాదు నాకు మీరు సత్యానికి స్తంభాలు అవ్వాలి ఆమెన్ సత్యానికి స్తంభాలు అవ్వాలి నేను చెబుతున్నా ఇవి సత్యమో కాదో వీటికి మీరు స్తంభాలు అవ్వాలి యేసుక్రీస్తు వారు వచ్చేది రెండో రాకడ ఎందుకు అవుతుంది ఆయన మరియమ్మ గారి గర్భం ద్వారా వచ్చేది మొదటి రాకడ కాదు కదా ఆయన ఈ భూమి మీద ఎప్పుడెప్పుడు ఎలా వచ్చాడో ఆది కాండము నుండి కనీసము 100 రిఫరెన్సులు చూపిస్తాను ఇప్పుడు టైం లేదు వండి నీ చల్లారిపోతున్నాయి అక్కడ మనకు కూడా సత్యానికి స్తంభాలు అయిన వాళ్ళు నైట్ అంతా కూర్చుంటారు నాకు ఇబ్బంది లేదు నేను తెల్లవారిదాకైనా వాక్యం చెప్తాను మీరు వెళ్ళిపోతారు ఆకలి అయిపోతుంది నువ్వే చెప్పుకో కావాలంటే మేము కూడా తల శాలు నీకు కప్పేస్తాము ముసుకేసి కూర్చోని నన్ను అట్లా గౌరవించి పంపుతారు మీరు యేసయ్య రెండో రాకడ కాదండి ఆయన కనీసం 100 సార్లు పైన అసలు యేసయ్య యొక్క అవతారాలు ఎన్ని ఉన్నాయో తెలుసా కనీసము 70 అవతారాలు చూపిస్తా బైబుల్లో యేసు ప్రభువి ఈ మాట నేను క్రొత్తగా మాట్లాడుతున్నానా కాదా మీరు ఎన్ని టీవీలు అయినా పెట్టుకోండి ఎంతమంది మేధావులైనా కానీ పరిశీలన చేయండి యేసయ్యకు 70 అవతారాలు ఉన్నాయి పాత నిబంధన కాలంలో అసలు బైబిల్కి పాత నిబంధన కొత్త నిబంధన అని పెట్టడమే పెద్ద తప్పు పాత నిబంధన కొత్త నిబంధన అని బైబిల్కి మీరు చెప్పండి పాత నిబంధన అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చెప్పండి చెప్పండి అందరికీ తెలుసు ఆది కాండం నుంచి మాలాకి దాకా స్టాంప్ వేశారు కొత్త నిబంధన ఎక్కడి నుంచి ఏమ్మా ఎవరు చెప్పారు మీకు బైబిల్ ఉందా అట్లని ఆయన ఎవరో తెల్ల కాగితం ఒకటి రాసి మధ్యలో అతికిచ్చాడు ఆ రాసేవాళ్ళు అది డివైడ్ చేసిన వాళ్ళు చేసినటువంటి తిక్కమాటగా తిక్క పేపర్ కాకపోతే బైబిల్ను 2 భాగాలు ఎవ్వరు చేయొద్దు ఆ మధ్యలో పేపర్ చింపి అవతలు పడేయండి ఆది కాలం నుంచి ప్రకటన దాకా ఒకటే గ్రంథం చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం ఎవరు చెప్పారు మధ్యలో దాన్ని ఒకటి పెట్టి పాత నిబంధన కొట్టేయబడిందని ఒక ఆయన దాని మీద అనేక డినామినేషన్లు వచ్చాయి పాత నిబంధన కొట్టేయబడిందని ఆది కాలం నుంచి మలాకి దాకా అసలు చదవరాళ్ళు ఎన్ని పక్కన పడేస్తారు మాది క్రొత్త నిబంధన సంఘం అని కొన్ని సంఘాలు వచ్చినాయి గుంటూరులో కూడా ఉండే కొత్త నిబంధన సంఘాలు పాత నిబంధన అంటే ఏంటో అర్థం నేను చెప్పాలిగా మళ్ళీ నేను ఇంత పెద్ద మాట అంటున్నా వరల్డ్ వైడ్గా ఛాలెంజింగ్గా మాట్లాడే మాటకి నేను చెప్పాలా వద్దా
పాత నిబంధన అనగా లూకా సువార్త 22వ అధ్యాయం గాని మత్తయి సువార్త 26లో గాని మార్కు సువార్తలో గాని యోహాను సువార్తలో గాని కొరింథీ 11వ అధ్యాయంలో గాని ప్రభు బలారాధన ఇచ్చే టైంలో దేవుడు పలికాడు. కొత్త నిబంధన అంటే ఏంటి, పాత నిబంధన అంటే ఏంటి? యేసయ్య పలిక 22వ అధ్యాయంలో 20వ వచనంలో అంటాడు ఆయన, ఇదిగో నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన. ఏమ్మా బైబిల్లో ఉంది ఆ మాట? అంటే ఇప్పుడు క్రొత్త నిబంధన అంటే ఏమిటి? యేసయ్య రక్తం. పాత నిబంధన అంటే ఏమిటి? గొర్రెపిల్ల రక్తం. ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఈ రాత్రి. పాత నిబంధన కొట్టేయబడిందంటే అర్థమైందంటే గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడటం అనేది కొట్టివేయబడింది. కనుక బలులు అర్పణలు ఇప్పుడు అక్కరలేదు. మనము క్రొత్త నిబంధన కలిగిన వాళ్ళం అంటే మత్తయి సువార్త నుంచి కలిగిన వాళ్ళమని కాదు. క్రొత్త నిబంధన అనగా యేసు క్రీస్తు వారి యొక్క రక్తము చేత విమోచించబడ్డాం. మీకు ఇలాంటివి డౌట్లు ఇక వస్తే రావాలి, ఇక చాలా రావాలి, నన్ను మీరు పీడించుకోవాలి. మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి, కడుపు నొప్పులు కొరకు చేయబాకండి, నేను ప్రార్థనలే చేయను. పురుషోత్తం గారు స్వస్థత ప్రార్థనలు, దిగ్యాల ప్రార్థనలు, ఆటినీటిని ఎల్లగొడతాడు, భూతాలను ఎల్లగొడతాడంటే అది అమావాస్య రోజే. మిగిలిన రోజులు నేను ఆ మనిషిని కాదు. మీరు అనుకుంటారే అచ్చం ఆయనకి దెయ్యాలను వదిలిచ్చే వరం ఉంది, దెయ్యాలని మనుషుల నుంచి వదిలిచ్చేది ఉంది, చర్చీలకు పట్టినటువంటి పీడ పిశాచి దుర్బోధనలు వదిలిచ్చే పెద్ద శక్తే ఉంది నాకు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను సత్యాన్వేషిని, ప్రతిదీ సరిచేయాలి, ప్రపంచాన్ని సెటరేట్ చేయాలి, అప్పుడు దాకా నేను చావను. చచ్చిపోయినా నా యేసయ్య నన్ను లేపాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఒక ఆయన అంట మర్చిపోయారు కానీ ఇప్పుడు మీరు అసలు అమ్మాయిని చేసుకోవాలంటే వాళ్ళు ఏ చర్చికి పోతారని అడిగే రోజులు వాళ్ళు హెబ్రోనుకు పోతారు. పెంతకొస్తాను అసలు చేసుకోరు హెబ్రోన్ వాళ్ళు. పోనీ హెబ్రోన్ వాళ్ళకి పెంతకొస్తుకు వెళ్ళే వాళ్ళని చేయమని చూద్దాం. వీళ్ళందరూ మళ్ళీ సేవకులు యూనియన్ అని యూనియన్ కోటాలు పెడతారు నెల నెల. నన్ను అడుగుతారు నువ్వు మా యూనియన్కి రావేంటి పాస్టర్ గారు, ఏ యూనియన్కి వచ్చేదన్నా. ఏ యూనియన్ ఏంది, మేము కొత్తగా 10 మంది ఏరై ఒక యూనియన్ పెట్టాం. చర్చీలు ఎట పెట్టారు మన గుంటూరులో, ఫస్ట్ యూనియన్ అయిపోయింది, రెండో యూనియన్ అయింది, అది పోయి మూడయింది, ఇది పోయి నాలుగైంది, మొత్తం ఇప్పుడు 5 యూనియన్లు 6 యూనియన్లు నడుస్తుంది. ఏ యూనియన్లు అమ్మాయి? అది సేవకుల యూనియన్లు 5 రకాలు ఉండాలా టౌన్లో? అంటే వాళ్ళకే సరైన యూనియన్ లేదు. నన్ను కలవమంటారు, నేను ఏ యూనియన్లో లేను, ఏసఐ యూనియన్లో ఉన్నా. నేను ఒంటరినే ఎప్పటికి కూడా. దేవుని స్తోత్రం కలుగునుక. ఒకనాటికి నేను యూనియన్ పెడతా. ఏ యూనియన్ తెలుసా? సత్యము కోసమే నిలబడే వాళ్ళ యూనియన్ పెడతా. సత్యమే మంది. వాళ్ళు ఏ చర్చి కనబోవచ్చు, ఎక్కడ కనబోవచ్చు, ఎక్కడైనా కలవచ్చు, కానీ ఏసైన గూర్చిన సత్యం, క్రొత్త నిబంధన గూర్చిన సత్యం, పాత నిబంధన అంటున్నారే దాని గూర్చిన సత్యం. అసలు యేసు ప్రభు వారి అవతారాలు అనే పదం మీరు విన్నారు? అసలు ఇక్కడ హిందూ గ్రంథాల్లో అవతారాలు, నేను హిందూ గ్రంథాలన్నీ చదివా. పండిట్ సిహెచ్ ఫ్రాన్సిస్ గారికి పాద సేవకుడిని నేను. ఆయనకి నేను కొన్ని సంవత్సరాల పాటు జీతం చేశాను, దాస్యం చేశాను. పండిట్ సిహెచ్ వేటపాలెం పాస్టర్ గారు అండి, మీకు తెలుసో తెలీదు. ఇంకా అంతకంటే ముసలి వాళ్ళకి అన్ని రకాల, వాళ్ళ మనసులో ఉంటే అన్ని రకాల కడిగిన వాడిని నేను సంవత్సరాల పాటు. మళ్ళీ 1-2 సార్లు కాదు, నా పరిచర్య నా సాక్ష్యము. కొంతమంది అడ్రస్లు చెప్తా, అక్కడికి పోయి కనుక్కోండి. ఈనాడు సాపులు వేయాలంటే ప్రెస్టేజ్, ఒక్కొక్కళ్ళకి తీయాలంటే పెద్ద బాధ, వంట వండిని కడగాలంటే బాధ, ఇస్త్రాకి వేయాలంటే బాధ, తీయాలంటే బాధ, వడ్డీయాలంటే స్టూడెంట్స్ లాగా నిలబడతారు ఒక్కొక్కళ్ళు. సంఘంలో పరిచర్యలు లేవు. ఇటు సేవకులేమో కొట్టుకులాడతా కొట్టుకులాడతా 5 యూనియన్లు అయినాయి గుంటూరులో, అక్కడ అది లేవు. ఇప్పుడు దైవజనుడు మందిరం ఓపెన్ చేసుకుంటున్నారు. వారు ఎన్నో చర్చిలకు వెళ్ళారు, ఎంతోమంది సేవకులతో సంబంధం ఉంది. వాళ్ళందరూ ఈరోజు వచ్చి కళ్ళ పండగ ఆ మందిరంలో చేతులెత్తి ఆరాధన చేసి ఆయన మందిరం ఓపెన్ చేస్తే వారు ఎంత సంతోషపడతారండి. ఎందుకు వచ్చారో ఎందుకు పోయారో అర్థం కాని పరిస్థితికి ఉంది ఇప్పుడు సేవకుల పరిస్థితి. మేము రాత్రి ఒక కూడికగా పోయి 3 గంటలకు వచ్చాం రేపల్లిలో. అక్కడ కూడా ఇంతే, ఈ దెయ్యం అందరికీ పట్టింది పాస్టర్లకి. అక్కడ కూడా ఆ పాస్టర్లు అందరికీ అదే దెయ్యం పట్టింది. పసిబిడ్డని ఫంక్షన్కి పిలుచుకున్నారు, మొదటి ఫంక్షన్కి.
రకరకాల భోజనాలు వేశారు, పుల్లుగా తిన్నారు, వాళ్ళ కడుపే వాళ్ళకి దేవుడు అని బైబిల్లో ఉంది. అది నెరవేరుతుంది అంత్యకాలంలో. అందరూ పుల్లుగా తిన్నారు. ఆ బాబు దగ్గరకు వచ్చి ప్రార్థన చేయకుండా పోయారండి అందరూ. నేను నా భార్య మేము రాత్రి 1 గంట దాకా అక్కడ ఉండి అనుకుంటున్నాం, ఇంతమంది వచ్చాము, ఆయన అంత కళ్ళ పండుగ చేసుకున్నాడు, మనమన్నా ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తే ఆయన బోర్ను కళ్ళమ్మి నీళ్ళు పెట్టుకొని మీరండి మమ్మల్ని గౌరవించిందన్నారు. దేవుని స్తోత్ర. దాదాపు 30-40 మంది పాస్టర్లు దేవుడి సాక్షిగా చెప్తున్నా, ఇది పులిపిటి మీద చెప్తున్నా, అబద్ధం కాదని చెప్తున్నా. సంఘములోనికి దేవుని తేజస్సు వచ్చిందా, ఉన్నదా, మహిమ ఉందా? సొలొమోను కట్టిన మందిరంలోనికి వచ్చిన తేజస్సు ఈనాడు సత్య సంబంధమైన సంఘములో సత్యం ఉందా? పాస్టర్ల యూనియన్లు పెట్టాలంటే ఒకటే ఉండాలండి సిద్ధాంతం నేను చెప్తున్నాను. ఈనాడు పాస్టర్ గారి యూనియన్లు అసలు ఎందుకు పుట్టినాయో నాకు అర్థమైంది, అందుకే నేను అందులో ఉండట్లా. ఎందుకు పుట్టినా అంటే హిందువులు, బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మనల్ని ఏదైనా చిత్రహింసలు పెట్టి మన మందిరాల మీద రాళ్ళు వేస్తే మనందరం పోయి పోలీస్ స్టేషన్లకు ఐక్యతగా బావద్దా, ఎదుర్కోవద్దా, ఇది ఇలా దొంగతెలివి. నేనోరు మంచిదైతే వాళ్ళు ఎవరండి అసలు కొట్టేది? నేను అస్తమానము బజరంగ దళ, ఆర్ఎస్ఎస్, ఇంకా పెద్ద పెద్ద బీజేపీ వాళ్ళ గ్రామాల్లోనేనండి. నేను ఇప్పటికి 30 ఏళ్ల బట్టి సేవ చేస్తుంది. నా ఎమ్మటి రండి తెలంగాణ పోదాం, నేను తెలంగాణ సేవకుండి. గుంటూరు వాళ్ళకి ఇక్కడ ఎక్కడే నేను సువార్త చెప్పను. ఎందుకు ఇక్కడ కోకాలలో ఉన్నారు, బజార్కి 50 చర్చీలు ఉన్నాయి, అక్కడ 50 ఊర్లకు ఒక చర్చి లేదు. వీళ్ళందరిని దేవుడు ఇక్కడే పిలుస్తున్నాడంట. వీళ్ళందరిని దేవుడు తెగ పిలుస్తున్నాడు. నా కుమారుడా, నీ పక్కింటి వాళ్ళు 4 చీల్చి ఇడే సంఘం పెట్టు బిడ్డ. మరి ఆ పిలిచిన దేవుడు ఎవరో నాయను. మందిరాలు ఎక్కువైనాయి, సేవకులు ఎక్కువయ్యారు, సేవ నాశనం అయిపోయింది. సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల బచ్చములపై భ్రాంతులు నిలిపి చిత్రముగా అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించిరి సూత్రధారుల చేరరాదయ్యా సుఖభోగమిడచి సత్యవాక్యము చాటవే. ఈ పాట వచ్చా మీకు? ఎందుకు వస్తాయి? కులుక్కునే పాటలైతే బాగొచ్చు. డుమ్ డుమ్ డుమ్, జిగేల్ 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 జిగేల్, డుమ్ డుమ్ డుమ్. ఆ ఎక్స్ట్రైన్ స్టైల్ అంట, వీళ్ళ స్టైల్ వీళ్ళు నాశనంగా. ఇప్పుడు వచ్చే పాటలని కోతి పాటలు. ఈ పాట వందనాలు నాయన, థ్యాంక్ యూ. ఈ పాట మీకు వచ్చి క్రైస్తవుండా కదలిరావయ్యా. ఒక్కళ్ళు ఉన్నారు చాలు, ఇంకెవరైనా ఉన్నారా చేతులేతండి, సంతోషపడదాం. క్రైస్తవుండా కదలిరావయ్యా కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమన్నా ఎండవానాలని జడిసి ఎంతకాలము మూలనుందు కండలను ప్రేమింతువేమన్నా ఈ మట్టి కండలు ఎంత పెంచిన మట్టికేనన్. చాలామంది అంటారు పురుషత్వం గారు నీకు పొట్టరాట్లేదు ఏంటి అంటే పొట్టొచ్చే పనులు చేయటం లేదు బాబు. నేను వాక్యానికి నిలబడితే 4 గంటలు ఎందుకు వస్తుంది, ఎందుకు వస్తుంది? అసలు ఆ పాట ఇప్పుడు పాడతారండి? కీర్తించును, స్తుతియించును, పాడేదను, గణపడుతును, ఎవరు చేయమన్నారు నిన్ను? నువ్వు కీర్తి వద్దు, పాడద్దు, స్తుతి పాడ అయ్యి కాదు. కానీ ఇందాక తమ్ముడు ఏదో పాట పాడాడు, అబ్రహాము దేవుడవు ఇస్సాకు. దాంట్లో ఒక వచనం ఉంది, అది పాడతాడేమోనని నేను గుడ్లర్రబెట్టి చూస్తా ఉన్నా, కానీ పాడల ఎందుకు పాడలేదో నాకైతే తెలియదు. మొత్తానికి ఇన్నాడు నా బోధ ఆ బాబుకు బాగా ఎంట వంటబట్ట. అందులో ఒక పాడొచనం ఉంది, ఆ వచనం రాసిన ఆయనకి నేను లెటర్ రాశా, అయ్యా బాబు ఆ పాట బ్యాన్ చేయి, లేదా ఆ వచనం తీసిపడేయి, లేదా నాతో ఓపెన్ డిబేట్కి రాని రాసి పంపించా. ఆయన అడ్రస్ లేడు, రాడు, నా ముందుకు ఎవరు రారండి, నన్ను రమ్మని చెప్పండి నేను వస్తా. యాకోబు మోసగాడై తండ్రి వింటిని ఇడిచాను అని ఉందా? ఉందా? యాకోబు మోసగాడని ఈ భూలోకం అంతా చెప్తుందండి, బైబిల్ కాలేజీలు కూడా చెప్తున్నాయి. నేను ఓపెన్ డిబేట్కి వస్తా, యాకోబు చేసిన మోసం ఏందో ఒక్కరు చెప్పండి. ఎందుకండి బైబిల్ని ఇంత నాశనం చేస్తున్నారు? యాకోబు అంట మోసగాడా, ఏం చేశాడు మోసం చెప్పు, ఏం చేశాడు?
నేను చెబుతాను ఈ భూమి మీద ఉన్న మగజాతిలో యాకోబు అంత నీతిమంతుడు పరిశుద్ధుడు ఈ భూమి మీద ఎవ్వరు లేరు పొట్టరో పొట్టలేరు బైబిల్ చెప్పనమాట నువ్వెవరుందుకు చెప్తున్నావు ఆ బైబిల్లో ఉంది కదండి యాకోబు అనగా మోసగాడు ఉందమ్మా ఎక్కడను చదువుకోరాదు బైబిల్ చదవడం జాత కాదు బైబిల్ చదవడం జాత కాదు సందర్భం ఏం చెప్పుకోవాలో జాత కాదు క్రైస్తవులకు బైబిల్ ఇంకా ఏం తెలియదు అతి తొందరలో క్రైస్తత్వంలోకి ఏం రావాలి చెప్పండి దేవుని అగ్ని రావాలి అగ్ని అనగా ప్రత్యక్షతలు మహిమ అనగా వాక్య సారాంశము తేజస్సు యేసుక్రీస్తు వారు అనగా తేజస్సు అనగా యెహోవా దేవుని యొక్క ప్రతిబింబము అనగా వాక్య సారాంశము 119వ కీర్తన 160వ వచనం నీ వాక్య సారాంశము సత్యము నీ వాక్యమే సత్యము యేసయ్య వాక్య రూపములో 15వ అధ్యాయం ఆదికాండములో యెహోవా వాక్యముగా అబ్రహామును కలిశాడు 16వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో ఆయన యాజకుడుగా మెల్కీసెదెకుగా అవతారం ఎత్తాడు బండ అవతారం ఉంది యేసయ్యకు సింహం అవతారం ఉంది సర్పం అవతారం కూడా ఉంది యేసయ్యకి చెబితే అసలు మన నన్ను బతకనిస్తారా ఈ క్రిస్టియన్స్ నేను ఒక్కటి చెబుతున్నా హిందువులు చేసేటువంటి ప్రతి పూజకు సంబంధించినన్ని బైబిల్లో ఉన్నాయి కావాలని నా దగ్గర నేను చెప్తాను ఒక ఆయన అంటాడు పాస్టర్ గారు మీరు అమావాస్య ప్రార్థన పెడుతున్నారంటే నువ్వు అసలు ఎందుకు పెట్టలేదా చెప్పు నేను వదలనండి నేను చెప్తున్నా ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక చోటకి తీసుకొస్తా అమావాస్య ప్రార్థన ప్రతి ఒక్కరు పెట్టాల్సిందే ఎందుకు పెట్టావు నువ్వు అది పాత్ర అది హిందువులు కదండి అంటాడు హిందువులు ముందా బైబిల్ ముందా చెప్పు చెప్పండి మీరు చెప్పండి బైబిల్లో అమావాస్య ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ఉంది ప్రకటన గ్రంథం దాకా కనీసం 500 సార్లు ఉంది అమావాస్య అసలు ఈ భూమి పుట్టింది అమావాస్య రోజు యేసయ్య మహిమ మేఘముగా దిగి వచ్చింది అమావాస్య రోజు ఇశ్రాయేలీలు అరణ్యం ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు రావడానికి ప్లాన్ చెప్పింది అమావాస్య రోజు అన్ని అమావాస్య రోజు బైబిల్లో దేవుడు చేసిన శుభకార్యాలన్నీ అంటే హిందువులు చేస్తున్నారు కదా అంటే బుద్ధి తెచ్చుకో మరి వెనకొచ్చిన వాళ్ళు వాళ్ళే చేస్తున్నారు ముందొచ్చిన వాడు నువ్వేం చేస్తున్నావు వాళ్ళు చేస్తున్న వాళ్ళకు నువ్వు చేయటంలా మందు వాళ్ళు చేస్తున్నా నీకు ఇంకా బుద్ధిరా యెషయా గ్రంథం 66:23లో ప్రతి అమావాస్య దినము ప్రతి విశ్రాంతి దినము సర్వజనులు నా సన్నిధికి వస్తారు నన్ను ఆరాధిస్తారని దేవుడు చెప్పాడు అది ఈ 66వ అధ్యాయము 1000 పాలనలో కాలం అది రాబోయే 1000 పరిపాలన కాలంలో కూడా విశ్రాంతి దినం ఉంది అమావాస్య ప్రార్థనలు ఉన్నాయి ఇప్పుడు తప్పించుకున్నా సరే మీరు 1000 కాలంలో మాత్రం అమావాస్య రోజు ప్రతి మనిషి ప్రతి విశ్వాసి పరలోకంలో ఉండాలనుకునే ప్రతి వ్యక్తి అమావాస్య రోజు ఆరాధన చేయాలి నన్నే ఏలం చేయటం కాదు నేనంత తిక్కలోను కాదండి నేను ఒక శాసనం చేసిన అమావాస్య శాస్త్రం ఇప్పుడు ఏడుందండి అన్నావు కదా మరి ఇప్పుడు ఉన్నది చేస్తావా ప్రతి ఆదివారం ప్రభు బల్లారాధన ఇవ్వాలి అని ఉందండి బైబిల్లో నిన్న నెలకు ఒకసారి అసలు బల్లారాధన ఎవరు ఇవ్వమన్నారు నాకు అది చెప్పండి అసలు నేను ఒక్కడను కూడా వదలనండి నెలకొక్కసారి బల్లారాధన ఇవ్వవలేను అని బైబిల్లో ఎక్కడ ఉంది ఎందుకు ఇస్తున్నావు నీ ఇష్టం ఆ బైబిల్ అంటే సంఘములోనికి దేవుని తేజస్సు దేవుని మహిమ దేవుని అగ్ని పరిశుద్ధాత్మ వచ్చింది ఇదిగో నాకు అట్టొచ్చింది ఇట్టొచ్చింది అన్నావు ప్రతి ఆదివారం ప్రభు బల్లారాధన ఎందుకు ఎందుకు ఇవ్వరు మీరు నెలకొకసారి నువ్వెందుకు ఇస్తున్నావు నాకు ప్రశ్న నా ప్రశ్నకు జవాబు చెప్పు నెలకొకసారి అది మొదట ఆదివారం ఒక ఆయన థమ్స్అప్ ఇస్తాడు దాంట్లో మళ్ళా ఒక ఆయన నాన్ రొట్టె తీసుకొచ్చి ఇస్తాడు ఏం రొట్టె అది ఏం రొట్టె అమ్మ చెప్పండి అమ్మ చెప్పరండి అమ్మ ఏం రొట్టె అది నాన్ రొట్టె అంటే ఏంటిది నాన్ రొట్టె అంటే ఇది ఏంటిది అమ్మ తెలవదా మీకు అమ్మ స్పాంజా బొన్నా ఏంది పాస్టర్ గారు వీళ్ళు ఎట్ట అంటున్నారా నాన్ రొట్టె అంటే నాన్ అంటే ఏంటి ఎన్ఓఎన్ నాన్ అంటే ఏంటిది ఎన్ఓఎన్ నాన్ రొట్టె అంటే రొట్టె గాంధీ అవును అది రొట్టె కాదు రొట్టె గాంధీ రొట్టె నువ్వు ఎందుకు ఇస్తున్నావు ప్రభు శరీరానికి పోలిగా అంత నిర్లక్ష్యమా నీకు దంసప్ తీసుకొచ్చి పోలుస్తావా రంగునీళ్ళు తీసుకొస్తావా ప్రబోధాలకు పోయి ఏంటి అవి ద్రాక్షారసమా తీ ఆ ప్రబోధాల సీసా తీసుకొచ్చి పోయి ఆ ద్రాక్షారసమాన్ని ప్రూవ్ చేసి చూద్దాం
ఇంత వలు బరువా నీకు, ఇంత నిర్లక్ష్యమా పాస్టరు, ఏమనుకుంటున్నా విశ్వాసుల్ని? వాడు ప్రవేశించడో ప్రవేశించే వాళ్ళనే ప్రవేశింపనీయకుండా చేసేటువంటి భ్రష్ట బోధకుల కాలంలో క్రైస్తవ జాగ్రత్త. ఇప్పుడు ద్రాక్ష పండ్లు చెట్టు పిసికితే దాంట్లో ఒక అర్థం ఉంది, నేను నిజమైన ద్రాక్ష వళ్ళిన యేసయ్య అన్నాడు. అవి పిసికితే నా యేసయ్య ఇలా పిండబడ్డాడని వాక్యం చెప్పాలి. గోధుమ రొట్టె పెను మీదే కాలవాలి, గోధుమ పిండే. నువ్వు తెచ్చే నాన్ రొట్టె అది ఏం పిండి చెప్పండి? మైదాపిండి. మైదాపిండి ప్రభు వాళ్ళకిస్తావా? పనికి వాళ్ళనోడా? పైగా నెలకు ఒకసారి అతి పరిశుద్ధమైన తెల్ల బట్టలు వేసుకొని మోసం చేస్తున్నావు. పురుషోత్తం గారికి ఏం సంఘం ఉందండి? 30 మంది ఉన్నారు. ఎస్, నా 30 మందిని నేను కాపాడుకున్నా. నీకు 10,000 మంది ఉన్నారు, 10,000 మందిని నాశనం చేస్తున్నావు. రేపు నరకానికి పోయేది నువ్వే ఎక్కువ, నువ్వే పెద్ద దోషివి. ఎంత పెద్ద సంఘ పాస్టర్ అయితే అంత పెద్ద శిక్ష అనుభవిస్తాడు అతడు. అంతమందిని నాశనం చేస్తున్నా దుర్మార్గుడు. మీ దృష్టికి ఎట్లా ఉందంటే, అబ్బా 10,000 మంది వస్తారు ఈయన సంఘ కంటే, ఈయన పెద్ద పాస్టర్, ఆయన ఇచ్చేది ఏం రొట్టె? ఏం రొట్టెమ్మా? నాన్ మైదా. యేసు ప్రభు మైదాతో ఎక్కడన్నా పోల్చుకున్నాడా? గోధుమ గింజతో పోల్చుకున్నాడు. చెప్పట్ల కూడా దేవునామని నేను ప్రతి దానికి ఆధారం చెప్తాను. గోధుమ రొట్టె ఎందుకు ఇవ్వాలి? ద్రాక్ష కాయనే ఎందుకు పిండాలి? బైబిల్లో ప్రతి ఆదివారం, అసలు ఆదివారం ప్రార్థనకి ఎందుకు వెళ్ళాలి? నా ప్రశ్నకు జవాబు చెప్పేవాడు భూమి మీద ఉంటే కమాన్, లేకపోతే నా ఛార్జీలు పెట్టుకొని నేను వస్తా. అమెరికా వస్తా, జపాన్ వస్తా, జర్మనీ వస్తా. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం చదవండి. 20వ అధ్యాయం 7వ వచనం సరిగ్గా చదవండి. బైబిల్ ఒక్క సున్నా పొల్లు మీరేరో అగ్నిగుణంలో కాలుస్తానన్నాడు. బైబిల్ అంటే ఆటలైపోయింది, వాక్యం అంటే ఆటలైపోయింది. మీ ఇష్టానుసారమైన పద్ధతులు పెట్టుకుంటున్నారా? మందికి భయపడుతున్నారా? ఈ పురుషత్వం ఏ సహవాసం ఉండిన వాడు కాడు. నా మీద బాస్ ఎవ్వరు లేరు, ఒకరే ఒకరు నా మీద ఉన్న బాస్. ప్రవచనాత్మక అద్భుతముల సత్య గ్రంథమే నాకు బాస్. చప్పట్లు కొట్టి ఒక యేసయ్య. దీని చదువు వాడే ధన్యుడు, సత్యవేద గ్రంథ. ఈ పాట ఎంత అద్భుతంగా ఏ భక్తుడు రాశారో కానీ అప్పట్లో రాసిన పాట అండి ఇది. ఆహా చదువా చక్కని గ్రంథము, వన్నే వన్నెల గ్రంథము. నానా మన డ్రమ్ అన్నా పెట్టకూడదా? పెంచుకొస్తే డ్రమ్ము లేకపోతే ఎట్టగా? కొట్టే డ్రమ్ ఉండదా? దానికి కరెంటు కూడా అవసరం లేదు. ఇది వరకు అయితే మేము పూర్వకాలంలో డ్రమ్ము తీసుకొని కంజర్లు కొట్టుకుంటే మాకు దీపాలు ఉండేవి కాదు. అప్పట్లో కిరసనాలు దీపాలు, కిరసనాలు అయిపోద్దని ఆరిపేసుకొని ఇక పాడేవాళ్ళం. ఆ అనుభవం మాది 3-5 వదిలిపెట్టేసరికి. అలాంటి చోట రగిలిన వాణ్ణి నేను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ బైబిల్ పేరు ఏంటి చెప్పండి? బైబిల్ పేరు ఏంటండి? ప్రవచనాత్మక అద్భుతముల సత్య గ్రంథం. చెప్పండి అమ్మా, అందరు చెప్పండి అయ్యా. ప్రవచనాత్మక అద్భుతముల సత్య గ్రంథం. పరలోకం లైబ్రరీలో ఉంది ఈ గ్రంథం. ఇదే గ్రంథం పరలోక లైబ్రరీలో ఉంది. ఆ లైబ్రరీలో కూడా ఈ గ్రంథం పేరేంటి చెప్పండి? ప్రవచనాత్మక అద్భుతముల సత్య గ్రంథం అని ఉంది. అది కూడా బైబిల్లోనే ఉంది. నువ్వు చదువుకొని నేను చూపిస్తా. ఈ బైబిల్కి ఏం పేరు పెట్టారో క్రిస్టియన్స్కి తెలియదు. నేను చెప్తున్నాను, దేవుడు నాకు చెప్పండి. నన్ను పరలోకం, నేను చచ్చిపోతే చచ్చిపోయాను కానీ నా 2వ అవతారంలో పరలోకంలో ఉన్న రహస్యాలన్నీ దేవుడు నాకు బయలుపరిచిన, నన్ను ఎవ్వరు ఆపలేరిక. ఇవి ఇచ్చిన దేవుడు ఆయన రాకడకు ప్రతి క్రైస్తవుని సంపూర్ణంగా చేసి అసలైన చోటకు నిలబెట్టాలని దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా చెబుదామా? కొంచెం గట్టిగా చెబుదామా? ఆ యేసయ్య పూర్వకాలంలో అనేక అవతారములుగా, యుద్ధశాలిగా, జయశాలిగా, ఆయన ఎన్ని పరాక్రమ యుద్ధాలు, అసలు యేసుప్రభు ఎన్ని యుద్ధాలు చేశాడో తెలుసా?
అంబుల్ చేసి అంబులు గద ఈట గండరగోటలు ఉంటదండి ఏసయ్య దగ్గర ఎప్పుడు అసలు ఏసయ్య యొక్క ఆయుధాలు చెబితే మీరు నమ్మరు మీరేమనుకుంటున్నారా అసలు క్రిస్టియన్స్కి యేసుప్రభు అంటే భయం ఎందుకు లేదో చెప్పమంటారా ఆదివారం ఇష్టానుసారంగా ప్రార్థనకు ఎందుకు వస్తారో తెలుసా మీ ఇష్టానుసారంగా ఆ మైదా రొట్టెను ఆ రంగునీళ్ళు ఎందుకు కలుపుతారో నెలకొకసారి మీ ఇష్టానుసారంగా ఎందుకు ఇస్తారో తెలుసా యేసుప్రభు అంటే ఏంటో మీకు తెలియదు కాబట్టి ఇస్తున్నారు తెలిస్తే నిద్ర పట్టదు అబ్బకుకు గ్రంథం 3వ అధ్యాయం రాసుకోండి 18వ కీర్తన రాసుకోండి అవి ఇంటికి వెళ్ళి చదవండి యేసు ప్రభు మీకు శ్రీకృష్ణుడిలా కనబడతాడు యేసు ప్రభు అవతారాలు హిందువులకు దొరికినాయండి బాబు యేసు ప్రభు వారి దేవదూతల అవతారాలు హిందువులకు తెలిసినాయండి వాళ్ళ టెంపుల్స్లో ఉన్న దేవదూతలు బైబిల్లో ఉన్న దూతలేనండి మీకు అర్థం కాదు పుర్రెలు మెళ్ళ ఇన్ని వేసుకొని ఇలా తిరిగినప్పుడు 184,000 మంది శిరస్సులను ఒక దండగా చేసుకొని దేవదూత ఏసయ్య చెప్పిన పని ఇదిగో తండ్రి నువ్వు నరికిరమ్మను నరికేనని ఆ తలకాయలు అట్లా వేసాడు యేసు ప్రభు చుట్టూరు ఎస్కార్ట్ ఎంతమంది ఉంటారు తెలుసా గండ్రగొడ్డలు గదలు ఈటెలు ఖడ్గాలు తీసుకుని ఎంతమంది ఉంటారు యేసు ప్రభు చుట్టూరు చెప్పండి ఎవరికన్నా తెలిస్తే అసలు వాళ్ళు ఎందుకుంటారు పాస్టర్ గారు ఈయన గాయాల మీద ఉన్నాడుగా పాస్టర్ గారు అందుకే నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నావు పాస్టర్ గారు నిన్ను మామూలుగా నరకడు పాస్టర్ గారు అనుకుంటున్నారా మీరు మీరు ఈ కొత్త పాటలకు బుల్బుల్ తారా పాటలకు అలవాటు పడ్డారు సంవత్సరానికి ఒకసారి వస్తాయి సయ్యి సారం లేని పాటలు వాళ్ళకే మారు మనసు లేదా రాసే కొమ్మ రాసే వాళ్ళకి పాత పాటలు పాడుకోండి ఏ సై కనపడతాడు మీకు ఈ కొట్ట నేను ఎన్ని పాటలు మింగేశాను పాస్టర్ గారు పౌరుషము గల ప్రభు కోపించగా చెప్పండి పర్వతముల పునాదులు వండికెను తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్ల యేసు ప్రభు వారు నోరు తెరిస్తే అంటే అగ్ని వస్తే సుధమ గోమర పట్టణాలు ఊరినే కాలిపోయినాయి అసలు యేసు ప్రభు 6 అడుగుల మనిషి అని మీరు ఏసైని ఆటలాడిస్తున్నారు 6 అడుగుల మనిషి కాదండి ఆయన కుడిపాదం ఇలా పెడితే సముద్రం అంతా ఆ అరికాల కింద సరిపోయింది ఏసై అరికాల కింద పూర్వపు అవతారం అది ఏసై అవతారం అది అవతారంలో ఒక భాగం చెప్తా ఏసైది ఒక అవతారం చెప్తాను ఏం అవతారం నీ అవతారం చల్లకుండా ఆకలి సత్తుంది అన్నట్టు చూస్తున్నారు మీరు కుడి కాలు కింద సముద్రం జరిపోయింది ఎడం కాలు కింద ఈ భూమి అంతా జరిపోయింది ఆకాశంలో ఇలా కూర్చుంటే అది అంతా కుర్చీ కిందకు జరిపోయింది ఆయన ఉరిమి చూసి అని ముక్కుల్లో నుండి గాలి వస్తే పొగొచ్చింది ఏసైకి గాలి రాదు పొగొచ్చుద్ది కడుపులోనేమో అగ్ని అసలు ఏసయ్యే అగ్ని ఆయన మైమరువులు ఆయన చేతులు కాళ్ళు అగ్ని అపరంజి వంటి పాదాలు అగ్ని ప్రకటన గ్రంథంలో ఆయన విశ్వరూపం ఉంది 1వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం ఆయన విశ్వరూపం 10వ అధ్యాయంలో ఉంది ప్రకటన గ్రంథంలో ఆయన విశ్వరూపం 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో 7 సార్లు ఉంది నా ఏసయ్య ఎవరు తెలుసుకో ఏసయ్య గురించి ఈనాడు బైబిల్ కాలేజీలకి తెలియదు పాస్టర్లకి తెలియదు ఏ సంఘాలకి తెలియదు ఈనాడు అదే ఏసయ్య సంఘాల్లోకి రావాలనుకుంటున్నారు ఎంతమందికి ఇష్టమా యేసయ్యని నేను కోరుకుంటున్నానని మేఘములపై ఆయన వాచును మేఘములను తన మాటుగా చేయును ఉరుములు మెరుపులు మెండుగా చేసి తాటదీస్తానంటున్నాడు ఆది కాలపు పర్వత బద్దలైపోతాయంట అరే యేసయ్యని గురించి ఎక్కడ ఏం తెలిసిందండి మీకు బలిగిలి కాదు అది ఆయన దేని కొరకు అయ్యాడో అది వేరే విషయం ఆయన సంహారకుడు అని ఉంది బైబుల్ ఏసై సంహారకుడు అవును ఇందాక ఒక ప్రశ్న వేసే చెప్పండి యేసు ప్రభు ప్రక్కన సైనికులు దేవదూతలు ఉంటారు వాళ్ళ చేతుల్లో అంబులు ఉంటాయి ఈటెలు ఉంటాయి గదలు ఉంటాయి బళ్ళాలు ఉంటాయి ఎంతమంది ఉంటారు ఏసై చుట్టూరు అని అడిగా చెప్పండి ఏసయ్యే చెప్పాడు ఇంతమంది ఉంటారని ఒక చోట చెప్పాడు పోనీ అబ్బుడు అన్న చెప్పండి పోనీ ఇంకా దగ్గరలో చెప్తా మీకు
యేసు ప్రభువారిని బంధించేటప్పుడు పేతురు గారు ఖడ్గమతో ఒకరిని నరికేసిపోతే వాడు పాపం ఎట్టకట్ట అదృష్టం చేత తప్పించుకుని చెవు వరకు పడేది. చెవు కొయ్యాలని కాదు, లేపేసేయాలని. అప్పుడు ఏసన్నాడు, పేతురు ఖడ్గం లోపల పెట్టు, నేను కోరుకుంటే ఈ క్షణమందు తండ్రి. ఎంతమందిని అసలు మీరు ఆ వేలో లేరు కదా, అంటే యేసుప్రభు అంటే ఎన్ని పాపాలు చేసినా ఆయిగా ఉంటాడు, కామ్గా ఉంటాడు. పటంలో పెట్టేసే వేసవికి అవసరమైతే ఒక శాలువ కప్పి పూలమాల వేసి పడేస్తాం రాబాకని. అది మన సంగతి, మన క్రిస్టియన్స్. అది 12 వ్యూహాలు వస్తారంట ఆయన దగ్గరికి. ఎంతమంది అండి? అంతకంటే ఎక్కువ. 12 వ్యూహాలు, వ్యూహం అంటే 6,000, 12 బెటాలియన్లు, 12 ఆరులు, 72,000 మంది దేవదూతలు వస్తారు. దేవదూతలు కాదు, పరాక్రమశాలులైన యుద్ధశాలులు 72,000 మంది వస్తారు. 72,000లో ఒకరిని, ఒక దేవదూతని దేవుడు ఆ సిరియా దేశం మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు వ్యతిరేకంగా ఉన్నారంటే రాత్రికి రాత్రే 184,000 మందిని శిరస్సును ఖండించి గుట్ట గుట్టకు తీసుకొచ్చి దేవుడు ముందేశాడు వెళ్ళొచ్చానని. అతని పవర్ అది, అంత పవర్ ఉంది ఒక్క దేవదూత గారికి. దేవదూతలు ఆడవాళ్ళ మగవాళ్ళ, అన్ని అబద్ధాల క్రిస్టియన్స్కి అర్థమైంది. ఆ క్రిస్మస్ నాటికల్లా ఆడపిల్లలు పెడతారు దేవదూతలకి, అసలు ఎందుకు పెడతారో అర్థం కాదు. దేవదూతలు అంటే మగోళ్ళు, ఒక్క ఆడవాళ్ళు కూడా లేరు దేవదూత. ఎందుకు ఈ బైబిల్ పట్టుకున్నారు? నేను ఏది చెప్పినా మీకు వింతగా ఉండాల్సిందే. ఒక్క దేవదూత ఆ పరాక్రమశాలి. చివరిగా ఒక్క విషయం చెప్తానండి, యేసయ్య ఎంత ప్రేమ కలిగినోడో మీకు తెలుసా? యేసయ్య ఎంత జాలి కలిగినోడో మీకు తెలుసా? ఇందాక ఒక పాట పాడాను కదా బ్రదర్, మళ్ళీ పాడేనా? అది పాడేదా? నీ ప్రేమ చేతనే నన్ను నీ రాజ్యములో ఇచ్చించుటకు, నన్ను నీ రాజ్యములో ఇచ్చించుటకు నా కొరకే బలి అయిన ప్రభువా, నా కొరకే బలి అయిన ప్రభువా, నీ ప్రేమ చేతనే నీ దయ చేతనే
చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని ఒక్క తీర్మానం చేయండి. మీ అందరి కొరకు మా పాస్టర్ గారు ఒక చిన్న ప్రార్థన చేస్తారు. ముందుకు రమ్మ. అందరూ కూడా చేతులు పైకెత్తి ఒక్క క్షమ కలిగిన యేసు క్రీస్తు వారు పూర్వకాలంలో నానా విధములుగా నానా సమయాల్లో ప్రవక్తలతో మాట్లాడుతూ ఆయన లక్షల లక్షల మందిని సంహరించి నరికేశాడు యేసయ్య. యేసు ప్రభువే, ఆయనను గూర్చి ఆయన అంగి అంతా రక్తంతో నిండి ఉన్నదని ప్రవక్తలు ప్రవచించారు. అంత కోపావేశుడైన రౌద్రుడైన సైన్యములకు అధిపతి అయిన యెహోవా అనగా యేసు ప్రభు వారి యొక్క పూర్వపు పేరు యెహోవా. ఆ యెహోవాగా ఉన్న యేసయ్య మనం పతనం అవటానికి ఇష్టం లేక ఆయన కోపాన్ని చంపుకొని పగను ఈర్ష ద్వేషాన్ని ఆయన మనల్ని అసహించుకునే మనస్సును చంపుకొని మన కోసం ముఖం మీద ఉమ్మి ఎంచుకోవటానికి భూమి మీద పుట్టాడంటే ఎంత ప్రేమ కలిగిన వాడు. ఆలోచించు, మన కోసము సిలువలో బలి ఇవ్వడానికి ఇష్టపడి వచ్చాడంటే ఎంత తగ్గించుకున్నాడో. ఆయన పిలిస్తే లక్షల దేవదూతల సైన్య సమూహాలు వచ్చేవారు. ఎవరు వద్దు ఆగండని సిలువలో బలి ఆయన సమాధిలో పెట్టబడడానికి ఉమ్మి వేయించబడుకోవడానికి పిడిగుద్దులు తినడానికి కొరడా దెబ్బలు తినడానికి ఒళ్ళంతా మాంసము ముక్కలు ముక్కలు అవ్వడానికి ప్రాణమివ్వడానికి ఇంత త్యాగం చేస్తే ఆ ప్రేమ కలిగిన దేవుణ్ణి నమ్ముకుని బాప్తిసం పొందడానికి నీకింత ఇంత నిర్లక్ష్యమా? నిన్ను వదలడిక, నిన్ను అగ్నిలో కాల్చబోతున్నాడు. ఇది నీకు ఆఖరి మాట. నమ్మి బాప్తిసం పొందవాడు రక్షించబడు. నమ్మని వాణిని కాళ్ళు చేతులు కట్టి అగ్ని గండ్లో పడేయండి. అక్కడ ఏడుపు పళ్ళు కొరకటి వాడుకుంటాయని దేవుడు ప్రచండ కోపంతో ఉంటున్నాడు. ఈ రాత్రి ప్రభువా, నేను ఇంకా రక్షణ పొందరు, నన్ను క్షమించమని ఏడ్చి బ్రతిమలాడి పాస్టర్ గారు బాప్తిజం ఇవ్వను అన్నా కానీ దండం పెట్టి బాప్తిజం తీసుకుంటే ఆయన రాజ్యంలోకి వస్తుంది. ఇంత త్యాగం చేసిన దేవుడు నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే వదిలిపెడతాడు అనుకోబాకు. జాగ్రత్త, కళ్ళు మూసుకో. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా గొప్ప యేసయ్య, నీకు స్తోత్రాలు. భయంకరుడవు, గొప్ప దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు యేసయ్య. నీ భీకర స్వరూపాన్ని, నీవెలాంటి ఎంత గొప్ప దేవుడవో ఈ రాత్రికాల సమయమందు నీ లేఖనముల ద్వారా స్పష్టంగా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అంత గొప్ప దేవుడవు, రోషము కలిగిన దేవుడవు, అగ్ని వంటి దేవుడవు, మా మధ్యకు దిగి వచ్చినందుకు స్తోత్రాలు యేసయ్య. ఈ రాత్రి చేరవచ్చిన ప్రతి ఒక్కరితో నీ స్వరము ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. నీ అగ్ని చేత, నీ మేఘము చేత మీరు దిగి వచ్చినందుకు స్తోత్రాలయ్యా. అలనాడు సొలొమోను కట్టినటువంటి మందిరంలోనికి మహిమతో ప్రభావంతో దిగి వచ్చిన మా గొప్ప యేసయ్య, నీకు స్తోత్రాలు. నీ మహిమ ఎలాంటిదో, నీ ప్రభావం ఎలాంటిదో, వాటి అర్థములు ఏమిటో ఈ రాత్రి స్పష్టంగా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. ప్రతి హృదయాన్ని కూడా మీరు తెరచినందుకు వందనాలు చెల్లించుకొనిచ్చున్నామయ్యా. అంత గొప్ప దేవునిగా ఎవరు సమీపింపరాని తేజస్సున నీ ఒక్కడివి మాత్రమే నివసిస్తున్న దేవా, నీకు స్తోత్రాలు. అల్పులమైన మా కొరకు, మట్టి వారమైన మా కొరకు రిక్తునిగా దిగి వచ్చినందుకు స్తోత్రాలయ్యా. దీన్ని నలుసుగా తీసుకొని మా ఇష్టానుసారంగా బ్రతికితే, మా ఇష్టానుసారంగా జీవిస్తే అంత్యకాలంలో విధానాన్ని బట్టి స్తోత్రాలయ్యా. ఇక్కడ ఇంకా ఎవరైతే బాప్తిసం తీసుకోకుండా ఉన్నారో ప్రతి బిడ్డను కూడా నీ హస్తాల్లో పెట్టుచున్నా. ఈ రాత్రి వారిలో మారు మనస్సు కలిగి